హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ వ్లాగ్స్ ఈరోజు నేను హోటల్ స్టైల్ చికెన్ బిర్యానీని రైస్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను ముందుగా కొన్ని లవంగాలు మిరియాలు చెక్క ఎండుమిర్చిని లైట్గా వేయించి గ్రైండ్ చేయాలి అలాగే ధనియాలను లైట్గా వేయించి గ్రైండ్ చేయాలి మేము ఇక్కడ వన్ కేజీ చికెన్ని తీసుకున్నాము ఇప్పుడు ఈ చికెన్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ పెరుగు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కసూరి మేతిని ఇలా నలిపి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి ఇలా ఐదు నిమిషాలు కలుపుతూ ఉండాలి అప్పుడే పీసెస్కి కారం ఉప్పు మసాలాలు అన్నీ పడతాయి ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టాలి లేక డీప్ ఫ్రిడ్జ్లోనైనా పెట్టాలి ఇప్పుడు రైస్ కుక్కర్ బౌల్లో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని వేసి వాటర్ వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి బాస్మతి రైస్ ప్లేస్లో మనం డైలీ యూజ్ చేసే రైస్ని కూడా తీసుకోవచ్చు ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ ఒక గ్లాస్ రైస్కి ఒకటి పావు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో పెద్దగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి ముక్కలు రెండు బిర్యానీ ఆకులు నాలుగు లవంగాలు నాలుగు చెక్క ముక్కలు రెండు యాలకులు కొంచెం బిర్యానీ పువ్వు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలపాలి ఇలా కలిపిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టి ఎయిటీ పర్సెంటేజ్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడుకుతుండగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పైన త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ను వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఆరు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి రెండు బిర్యానీ ఆకులు నాలుగు చెక్క ముక్కలు నాలుగు లవంగాలు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి రైస్ ఎలా ఉడుకుతుందో చూద్దాం ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర వేసి కలపాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలపాలి హాఫ్ ఎన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసి ఉంచినటువంటి చికెన్ని ఇప్పుడు ప్యాన్లో పెట్టాలి రుచికి తగినంత సాల్ట్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ చికెన్లో ఎక్కడా వాటర్ వేయకూడదు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ రైస్ కుక్కర్లోని రైస్ ఎయిటీ పర్సంటేజ్ ఉడికింది ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ఈ రైస్ కుక్కర్లోని రైస్ని కింద ఒక లేయర్ లాగా కొద్దిగా ఉంచి మిగిలిన మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ పైన చికెన్ పీసెస్ని పెట్టాలి ఈ చికెన్ వేసిన తర్వాత పైనుండి పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవచ్చు మళ్ళీ ఈ చికెన్ పైన రైస్ని ఒక లేయర్ లాగా వేయాలి ఇక్కడ మేము కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీరను వేసాము ఆ పైన మళ్ళీ చికెన్ పీసెస్ని పెట్టాము మళ్ళీ పైనుండి పుదీనా కొత్తిమీర వేసి మిగిలిన రైస్ మొత్తాన్ని ఒక లేయర్ లాగా పైనుండి వేయాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు ఇక్కడ ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు కానీ మేము వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసంలో కొంచెం పసుపు వేసి పైనుండి వేసాము కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ మొత్తాన్ని వేసి మూత పెట్టి కుక్కర్లో పెట్టి కీప్ వార్మ్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఎమ్మీ ఎమ్మి చికెన్ బిర్యానీ రెడీ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేస్తే చికెన్ బిర్యానీ ఈ విధంగా పొడి పొడిగా హోటల్ స్టైల్ చికెన్ లాగే ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ రైతాతో తిన్నా చికెన్ సూప్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్